మన్యం ప్రాంతంలో సరైనటువంటి రహదారులు లేకుండా ఇప్పటికీ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో విశాఖపట్నం జిల్లాలో కావచ్చు రప్పచోడవరంలో కావచ్చు వారి ప్రాంతాలన్నింటినీ కూడా వాడు పర్యటించారు ఎలా పర్యటించారు కమ్యూనికేషన్ లేదు రోడ్లు లేవు వాళ్ళు చైతన్యాన్ని ఒక ఋషి పుంగవుడులాగా వారు జీవితాన్ని ప్రారంభించారు యోగ విద్యలో కానీ ఆయన జ్యోతిష్యంలో అనేక అంశాల్లో చిన్న వయసులో ఏం చదువుకున్నారనే దానికంటే ఆయన జీవన శైలి చాలా గొప్ప విషయం బ్రిటిష్ వారి మీద వారు తిరుగుబాటు అక్కడ ఉన్నటువంటి మన్యం ప్రజానికాన్ని వారు ప్రేరేపించినటువంటి విధానం మనం మరువలేనిది చాలామంది స్వతంత్ర పోరాటం చేశారు కానీ ఆయన ట్రైబల్ కాకుండా గిరిజన ప్రాంతాన్ని ఎన్నుకోవడం చాలామంది ట్రైబల్స్ అనేక రాష్ట్రాలు జార్ఖండ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు పెద్ద పెద్ద ట్రైబల్ లీడర్స్ స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం జార్ఖండ్లో అయితే ఒకే రోజున 10,000 మందిని చంపేసిన సందర్భం ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాన్ ట్రైబల్ అల్లూరి సీతారామరాజు గారికి ఆ లక్ష్యం సిద్ధించడం ఆ లక్ష్యంగా ట్రైబల్ ఏరియాలో స్వతంత్ర పోరాటాన్ని ప్రేరేపించడం అనేక పోలీస్ స్టేషన్లు స్వాధీనం చేసుకోవడం వారు ధైర్య సాహసాలు మరువురాని సాధారణంగా అందరం కూడా నాతో సహా గతించినటువంటి పెద్దల గురించి నాకంటే గొప్పగా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాం ఎంత గొప్పగా మాట్లాడాడంటే ఆయన గురించి అంబేద్కర్ గురించి సీతారామరాజు గురించి అని అనుకుంటూ ఉంటాం చాలా బాగా మాట్లాడారు కానీ ఆయన జీవితంలో ఉన్నటువంటి అంశాన్ని దేన్నన్నా మనం స్వీకరిస్తున్నాము ఇది ఈవేళ ఎవరి జన్మదినం కానీ వర్ధంతి కానీ మనం ఈవేళ స్వీకరించవలసినటువంటి విషయం దీనికోసమే మనం దఫదఫాలుగా వారి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ప్రతి వ్యక్తి వారి ప్రభావం మన జీవితం మీద ఉండాలి దీనికోసం మన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం తప్ప మనం వారి గురించి గొప్పగా మాట్లాడడం కోసం కాదు మనం మాట్లాడకపోతే పెద్ద నష్టమా సీతారామరాజు గారికి కాదు కదా మనం మాట్లాడతాననే ఆయన జీవించలేదు కదా ఆయన ఆ అంశాన్ని స్వీకరించలేదు కదా ఆయన కోరుకోలేదు కదా మనకుండాలి కోరిక మనం ఎలా జీవించాలి ఎందుకు వారు ఆ పోరాటాన్ని స్వీకరించారు ఎందుకు మనకి స్వతంత్రం కావాలి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఆ దేశం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో మనం ఈవేళ పయనిస్తున్నాం రెండు రోజుల నుంచి ఒక పేపర్లో చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ వచ్చినాయి అవేంటంటే పైకి మధ్యన తిరుగుతున్నాయి వాటిని ఏమంటున్నారు డ్రోన్స్ మోడీ గారు కొంతమంది డిఆర్డిఓలో ఉన్నటువంటి యువ సైంటిస్టుని పిలిపించి ఈ డ్రోన్స్ అద్భుతంగా మనం తయారు చేయాలి డిఆర్డిఓలో సీనియర్ సైంటిస్టులు కాదు మీరు తెగింపుతో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఈ డ్రోన్స్లో ఏదైతే పక్షులు పర్యటన చేస్తాయో ఒక పక్షి వెనకాల పక్షి ఆ టెక్నాలజీని ఎన్నుకుని చాలా చౌకగా ఏ విధమైనటువంటి మనిషి సహాయం లేకుండా ఈవేళ శత్రు దేశాలని సంహరించడం ఎలాగా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సీతారామరాజు గారి ఇది కలలు కన్నా
ఈ విధమైనటువంటి దేశం మనకు కావాలి. ఇట్లా మనం ఈవేళ స్మరించుకుంటూ పోతే ఆయన స్వతంత్ర ఆయన స్వతంత్రం కోసం ఆలోచించినటువంటి తీరు ఈవేళ ఫలిస్తుంది. అద్భుతమైనటువంటి విషయాలు దేశంలో జరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి ఇంటర్వ్యూ వేస్తున్నారు ఆయన. ఆ ఇంటర్వ్యూలో మోడీ గారు వారిని భుజం తట్టి వాళ్ళని బ్లెస్ చేసినటువంటి విషయాలు, ఆ ధైర్యంతో ఒక 4-5 రోజుల కిందట మనకి ఇంకా స్వదేశీ పరిజ్ఞానం రాలేదని అదే పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అదే పేపర్లో 2 రోజుల నుంచి అద్భుతమైనటువంటి స్వదేశీ